కృష్ణపట్నం. కృష్ణపట్నంలో ఎవరైతే అనంతయ్య ఆయుర్వేదంతో నేను కరోనాని కంట్రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు మీరు ఆడిన నాటకాలు కానీ మీరు ప్రభుత్వం ఉందా అని అనుమానం వస్తుంది. ముందు అతను ఇస్తున్నాడు ఆయుర్వేద మెడిసిన్స్ ఇచ్చారు. మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు అది కరెక్ట్ అవునా కాదా అని అధ్యయనం చేయాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు, ఐసీఎంఆర్ ఉంది, వాళ్ళు రమ్మనొచ్చు, వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఉన్న పడంగా మీరు నిలిపేయాలని అతన్ని బెదిరించడం ఎన్ని చేయడం. నెక్స్ట్ డే వీళ్ళ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా చేశాడు, ఇతను పోయి ఇతను ఇనాగరేట్ చేసి నేను చేస్తున్నాను మీరు చేయండి అని చెప్పి పబ్లిసిటీ ఇస్తే 20-30 వేల మంది ప్రజలు గుమికూడారు. ఎవరికైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఉంటుంది, అందులో ఇలాంటి మెడిసిన్ పనిచేస్తే ఇంకా ఉత్సాహంగా వచ్చే పరిస్థితికి వస్తారు. అలాంటి సమయంలో మీరు అక్కడ పెద్ద స్టాంపేడ్, రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం, సాయంత్రానికి మళ్ళీ మీరు ఇది చేయడానికి వీలేదని అతను అరెస్ట్ చేయడం, అంటే ఏంటిది? ఇక్కడ ప్రభుత్వం ఉందా? ఇది ప్రభుత్వమా? ఇది చేతగాని అసమర్థ ప్రభుత్వం తప్ప ఈ ముఖ్యమంత్రి ఏదనుకుంటుంది చేయడం తప్ప ఒక ఎమ్మెల్యే ఎవరు లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకోవడానికి? కలెక్టర్ వద్దన్నాడు, కలెక్టర్ వద్దన్నప్పుడే మీరు గవర్నమెంట్ ఒకటి ఉంది, మీ కలెక్టర్ మీరు చెప్పాలి, చెప్పిన తర్వాత మీరు యాక్ట్ చేయాలి, యాక్ట్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ జరగాలి. అది బాగా పనిచేస్తే మనం ప్రోత్సహించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. అట్లా కాకుండా మీ ఎమ్మెల్యేని ఇనాగరేట్ చేస్తున్నాను 7 కలెక్టర్ చెప్పడానికంటే అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? మాట్లాడితే ఎదురుదాడి, దీంతోనే జరిపే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఈ 4 విషయాలు పూర్వాపరాలకు వెళ్తే ఈరోజు మీ అందరికీ ఒక జరిగే పరిణామాలన్నీ చెప్పాలని ఆవేదంతో, ఇదే జరిగితే రాష్ట్రం ఏమవుతుందనే బాధతో మేము ముందుకు వచ్చాము. నిన్న ఒక్కరోజునే 4 సంఘటనలు ఇలాంటి ప్రతిరోజు జరుగుతున్నాయి. కరోనా ఒక పక్క విలయ తాండం చేస్తుంది, చాలా సమస్యాత్మకంగా తయారైంది. ఒక పక్కన మనం చూస్తా ఉంటే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత, ఇంకొక పక్కన దాని మీద చాలా మంది చెడిపోయినా పట్టించుకొని పరిస్థితి, ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా శ్రద్ధ పెట్టకుండా వ్యాక్సిన్ వేయాలనే ఆలోచన కూడా లేకుండా ఎక్కడికక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం, ఇది కాకుండా ఈరోజు ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వచ్చి బ్లాక్ ఫంగస్ రావడం, ప్రజలందరూ ఆవేదనతో భయంతో ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు లేకుంటే అధికార దుర్వినియోగంతో ముందుకు పోతున్నారు. నిన్న హైకోర్టులో పంచాయతీ ఎలక్షన్స్ గురించి జడ్పీటీసీ ఎంపీటీసీ గురించి చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం పైన చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అందులో నుంచి లెసన్స్ నేర్చుకుని ప్రజా పరిపాలన ఎట్టుండాలి, ఏ విధంగా బాధ్యతతో కూడిన పాలన ఎట్లివ్వాలని ఆలోచించకుండా ఇంకా కూడా బుకాయించే పరిస్థితి రావడం చాలా నీచం. రెండోది నిన్నే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వాళ్ళ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని పోలీసులు వేధించారు, పోలీస్ కస్టడీలోనే ఈరోజు అతనికి కాలు గాయాలైనాయని సాక్షాత్తు మామూలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క హాస్పిటల్లో కాకుండా డిఫెన్స్ హాస్పిటల్లో ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఇది ప్రభుత్వ వేధింపులకు కానీ
ఎవరైనా కస్టడీలో తీసుకుంటే వారికి కూడా సేఫ్టీ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మూడో పక్కన మాస్క్ అడిగిన పాపానికి అతన్ని హెరాస్ చేసి వేధించి వేధించి వెంటబడి కడాలు పిచ్చివాణ్ణి చేసి కనీస జీతాలు కూడా ఇవ్వకుండా సిబిఐ ఎంక్వైరీ ఉన్న భయం లేకుండా కడాన్ అతను ఈరోజు చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా వివరించాలో అర్థం కావడం లేదు. నాలుగోది నిన్నే మనం చూసాం,